హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈ వీడియోలో మనకు కనబడేది రాయల్ ఎన్ఫీల్డ్. ఇది మనకు కస్టమర్ ఏం చెప్పాడంటే ఛార్జర్ అయితే సెట్ చేయమని చెప్పాడు. మనకు ఛార్జర్ అయితే తీసుకున్నాడు కస్టమర్, తీసుకున్నది. ఇది మనకి ఇది ఎలా సెట్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను. మనకి ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే హ్యాండిల్ బార్ సెట్ చేయాలి, కానీ కస్టమర్ హ్యాండిల్ బార్కి అయితే కొంచెం చిరాకుగా ఉంటుంది. కొంచెం ఇక్కడ తెలియకుండా అయితే చూడమన్నాడు లోపల వాటర్ గట్ట వెళ్ళకుండా. మనం ఇక్కడ అయితే ఏం చేసామంటే సీట్ కింద అయితే సీట్ అయితే ఓపెన్ చేస్తే సీట్ కింద అయితే గ్యాప్ అన్నది ఉందా, గ్యాప్ దగ్గర అయితే సెట్ చేసాం. సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పుడు దీనికి వైండింగ్ అన్నది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి డైరెక్ట్గా బ్యాటరీకి అన్నది ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇగ్నిషన్ కంట్రోల్ కోట్ ఇవ్వచ్చు. మనకి ఇక్కడ బ్యాటరీకి ఇస్తే మనకి ఎప్పుడైనా బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి ఇగ్నిషన్ కంట్రోల్ ఇచ్చాం, ఒకటేమో ఎర్త్ వైరు ఒక వైరు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇగ్నిషన్ కంట్రోల్లో మనకి ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు, తాళం ఆన్ చేసినప్పుడు అయితే ఒక వైర్కి అయితే కరెంట్ వస్తుంది. దానికైతే ఒక వైర్ని ఇచ్చి ఇక్కడ నుంచి అయితే మనకి బ్యాక్ సైడ్కి అయితే వైర్ని అయితే తీసుకుని వెళ్ళాం సీటు వరకు. అయితే చూసారు కదా ఇక్కడ మనకి, ఇక్కడ ఒకసారి అయితే మనం మల్టీమీటర్తో అయితే ప్లస్ ఏదన్నది మైనస్ ఏదన్నది చెక్ చేసుకుంటే సరిపోద్ది. నేనైతే ఇక్కడ మనకి ఇక్కడ గ్రీన్ కలర్ కనపడుతుంది కదా, అది మనకి మెయిన్ వైర్. ఇది ఎర్త్ వైర్ వచ్చింది. ఈ రెండింటిని అయితే మనకి అక్కడ ఛార్జర్లో అయితే మనకి సింపుల్గానే ఉంటుంది, రెడ్ అండ్ బ్లాక్ ఉంటుంది. రెడ్ వచ్చిందేమో ప్లస్ వైర్, బ్లాక్ వచ్చిందేమో మైనస్ వైర్, ఎర్త్ వైర్. అది ఈ విధంగా అయితే సింపుల్గా అయితే ఫిక్స్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకి ఇగ్నిషన్ కంట్రోల్ ఉందో లేదో అన్నది చెక్ చేసుకోవాలంతే. ఈ రెండింటిని అయితే ఫిక్స్ చేసుకుని రెండు వైర్లు అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అన్నది పవర్ అన్నది వచ్చేస్తుంది. చూసారు కదా మనకి ఇక్కడ మనకి స్విచ్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. మనకి నెక్స్ట్ ఏంటంటే ఇది ఇగ్నిషన్ కంట్రోల్లో కూడా ఉందో లేదో అన్నది చూసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా ఆన్ చేసి కట్ట మర్చిపోతే మనకి బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయే అవకాశం ఉంటుంది. చూసారు అది ఇగ్నిషన్ కంట్రోల్లో కూడా మనకు ఉన్నది. ఇక్కడ కొంచెం క్యాప్ పైకి ఉండడం వల్ల మనకు సరిగ్గా కనపడడం లేదు. కొంచెం బాగానే ఉంది. ఏంటంటే వాటర్ ప్రూఫ్ కూడా, ఎటువంటి వాటర్ వెళ్ళకుండా. వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.